Hi friends, welcome to Triveni's Point. Na videos meeku nachinatlayite please like cheyandi, share cheyandi, marchipokunda subscribe cheyandi. Pakkane unna bell icon ni press cheyandi. Na videos meeku regular notifications andutayi. Ee roju manam chudaboye recipe chicken pickle. Deeniki munduga manam oka kadai lo koncham ekkugane noone veskovalandi. Idi chicken pachadi kabatti noone koncham ekkuga padutundandi. Stove on chesukoni noone vedavanivvalandi. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ను ఒక హాఫ్ కేజీ చికెన్ ను వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఈ చికెన్ ని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఈ చికెన్ పచ్చడికి నువ్వుల నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. దీనిలో టేస్ట్ కు సరిపడా salt వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలండి. ఇది పికిల్ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలాగే దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 2 గరిటెల నూనె వేసుకోవాలండి. దీనిని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 చుక్కలు కలర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నూనె పైకి తెలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. ఈ నిమ్మరసాన్ని పచ్చడంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి, సర్వ్ చేసుకోవాలండి. చికెన్ పచ్చడి రెడీ అయిందండి.